వెల్కమ్ బ్యాక్ కాంగ్రెస్ అధినాయకత్వం తాడో పేడో తేల్చేయాలి ఈ సమస్యకి అంతిమ పరిష్కారం లభించ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్లుగా ఇప్పుడున్న ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సంకేతాలను బట్టి తెలుస్తాం ఒకటి రెండు రోజుల్లో లేకపోతే అవసరమైతే షిండే చెప్పినట్లుగా ఇరవై ఎనిమిదవ తారీఖులోగానే ప పరిష్కారం వచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణకు అనుకూల నిర్ణయం వస్తే అప్పుడు సీమాంధ్ర నాయకులుగా మీ అందరి పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఒక పాయింట్ మనం మాట్లాడాలండి అనుకూలంగా వస్తుందా రాదనే అభిప్రాయం ఇంతవరకు ఎవరికి తెలియదు ఎవరు చెప్పి మాట్లాడరు చెప్తున్నారు నిన్న నాగేంద్ర గారు మాట్లాడిన దాన్ని బట్టి ఇంకోరు మనిషి ఆయన శ్రీధర్ గారు మాట్లాడిన బట్టి ఏమన్నారు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు గోవర్ధన్ కూడా అన్నమాట పది సంవత్సరాలు కి జాయింట్ క్యాపిటల్ పెట్టమనేది చెప్తా ఉన్నారు ఇవాళ ఏమంటున్నారు మళ్ళీ వీళ్ళు సం ప్రత్యేక రాష్ట్రం హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం చేయాలని బాధ నిలబడుతుంటున్నారు మా గంటా శ్రీనివాసరావు అన్నాడు మాకు సంకేతాలు ఉన్నాయి సమ రాష్ట్రం సమక్యంగానే ఉంటుందని మాట అంటున్నారు ఈయన పళ్ళనరాజు గారు మాట్లాడినారు ఇప్పుడు కేంద్ర మంత్రి నాకు అనుమానం లేదు సమక్యం మరి తెలంగాణ విషయం ఏర్పాటు అనేది నాకు అర్థం కాదు లేదనే మాట ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఎవరికి ఎవరు ఏం చెప్పినారు అనే విషయంలో కారు కాన్ఫ్లి కాన్ఫ్లిక్టింగ్ న్యూస్ వస్తున్నాయి కాబట్టి కాన్ఫ్లిక్టింగ్ న్యూస్ వచ్చే స్థితిలో ఏం చేయబోతున్నారని మనం చెప్పకుండా మేము చెప్పకుండా మేమేమంటున్నాం సమైక్య రాష్ట్రం ఖచ్చితంగా ఉండాలా ఇది మేము ఏకగ్రంగా తీర్మానం చేయబోతున్నాము ఈ రాష్ట్రం కలిసి ఉంటేనే తెలుగు తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా గౌరవం ఉంది ఇంకోటి కూడా ముందు చెప్తున్నాను ఈ దేశం యొక్క సమగ్రతను ఇంటిగ్రిటీని సౌ సౌలభాధికారులను కలిపి ఉంటేనే నిర్ణయాలు జరగాలి కానీ ఏది పడితే అది రాష్ట్రాలు విభజించకపోతే దెబ్బతింటాం మనం కాబట్టి ఒక రేషనల్ బేసిస్ ఈ రాష్ట్రం విడిపోవాలి ఈ రాష్ట్రాలు విడిపోవాలంటే ఏదో బేసిస్ ఉండాలన్నమాటగా మేము చెప్పాలనే అభిప్రాయం ఉంది తప్ప మాకేమో కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు మామ ప్రధానమంత్రి ఉన్నాడు సోనియా గాంధీ ఉన్నారు అంటే రాహుల్ గాంధీ ఉన్నాడు లేకపోతే ఇంకా కోర్ కమిటీ మెంబర్స్ అంతా ఉన్నారు వాళ్ళ దేశం యొక్క సమగ్రతను దృష్టిలో పెట్టుకొని ఐక్యతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు జరుగుతాయని విశ్వాసం నాకు ఉండదు అంటే అన్ని రకాలుగానే ఆలోచించి దేశ సమైక్య కావచ్చు లేకపోతే దేశ సమగ్రత కావచ్చు ఈ అన్ని అంశాలను ఆలోచించిన తర్వాత ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ విభజన చేయాల్సి వచ్చింది అనేటువంటి నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లయితే ఇప్పుడు మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడతాం అంటే ఒక్కసారి మేత మీద ఇప్పుడు మేము ఒకటో మాట చెప్తున్నాం అండి ఇప్పుడు మేము నిర్ణయం చేయ మేము రేపు రేపు మీటింగ్ ఏం పెట్టుకున్నాం అంటే అయ్యా మీరు అన్ని విషయాలు పరిస్థితి పరిగణి తీసుకొని మీరు సమక్ ఆంధ్రప్రదేశ్ కంటిన్యూ చేయండి మాది తిరుగులేని నిర్ణయం ఏకగ్రమ నిర్ణయం దీని మీద వ్యతిరేక మేము వెనకపోయే ప్రశ్న లేదని చెప్పడానికే అంతవరకే పరిమితం మీటింగ్ అది ఏం చేయబోతున్నారనేది మనం అయిన తర్వాత మాట్లాడదు నా అభిప్రాయం అప్పుడు కూడా మనం మీటింగ్ చేసుకోవాలి మళ్ళీ మేము అప్పుడు కూడా ఇది అనుకోని మీరు చెప్పినట్టు అనుకూలంగా వ్యతిరేకంగా వచ్చిందనుకోండి మాట వరకు మాకు అప్పుడు కూడా మళ్ళీ కలుస్తాం మాట్లాడతాం కూర్చొని అందరి అభిప్రాయాలు దృష్టిలో పెట్టి ఏ నిర్ణయం చేసుకోవాలంటే నిర్ణయం తీసుకుంటాం అంటే రేపు ఎజెండాలో ప్రధానంగా కేవలం ఇది ఒకటేనా ఇంకా ఇతర అంశాలు అందరూ ఉండవు నాకు తెలుసు అంతవరకు తీర్మానం కూడా క్లియర్గా ఒక మాట చెప్తున్నాను ది మీటింగ్ హ్యాడ్ అండ్ సచ్ అండ్ సచ్ రేట్ బై ది ఎమ్మెల్యే మినిస్టర్స్ అండ్ ఆఫ్ రిజాల్వ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది కాంగ్రెస్ హైకమాండ్ నాట్ టు డివైడ్ దిస్ స్టేట్ ఇన్ టూ పార్ట్స్ అనేది ఒక ప్రధాన నిర్ణయం దేశం యొక్క సమగ్రతను యూనిటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఇంకోటి కూడా ఏదైతే ఈ ఏర్పాటు వాదులు ఏదైతే వాదిస్తున్నారో ఇందిరాగాంధీ ఇది అన్నిటి సమాధానం చెప్పింది పార్లమెంట్లో నైన్టీన్ సెవెంటీ టూ ప్లేయర్లు అంటే ఇప్పటికి పరిస్థితి వాడు డెవలప్మెంట్ ఉన్నారు సిక్స్ జీవో అన్నారు మాకు మోసం చేయాల్సిన అవసరం మాకు ఏముందంటాను నేను కాంట్రాక్టర్లు ఇక్కడ ఇక్కడే కాదండి దేశం మొత్తం గ్లోబల్ టెండర్స్ పిలుస్తున్నారు పెద్దదానికి ఇప్పుడు దేశం మొత్తం మీద మనవాళ్ళు కూడా పోయి ఇతర రాష్ట్రాలు పనిచేస్తున్నారు ఆ రాష్ట్రాలి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు టెండర్లు గిండర్ల కార్యక్రమం వచ్చినప్పుడు లిబర్టీ ఉందండి ఆన్లైన్ టెండర్స్ అంతా కూడా ఇప్పుడు దేశం గ్లోబల్ టెండర్స్ పిలుస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రం వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో మరి కాంట్రాక్టర్లు ఇక్కడ చేయాలా లేకపోతే వేరే వాళ్ళు చేయడానికి వీలు లేదని సదుపాయాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ నీటి పంపిణీలో కానీ అన్ని రకాలుగాను అన్యాయమే జరిగిందని నేను ఒక్క మాట చెప్తున్నానండి దేని విషయం ముందు నష్టపోయింది ఈనాడు నేను మనం చేస్తా ఉన్నాను నేను ప్రకృతి సహకరించాలి నీళ్లు నీళ్లు విషయం కూడా రాజశేఖర ప్రకృతి సహకరించింది వర్షాలు బాగా పడ్డాయి శుభ్రంగా పట్టలు పడి నీళ్లు బాగా వచ్చినాయి ఇప్పుడు నీళ్లు తగ్గు నదుల్లో నీళ్లు లేవు కరెంటు కష్టాలు వచ్చినాయి మరి థర్మల్ ప్రాజెక్ట్స్ పెట్టాలంటే అపోజ్ చేస్తున్నారు ఎవరు పెట్టడానికి వీలు లేదని గొడవ చేస్తున్నారు అందువల్ల అన్ని విషయాలు కోడిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు సబ్బందులు ఉన్నాయి దీన్ని సర్దించుకోవాల్సిన అవసరం లేదు విడిపోయినంత మాత్రాన ఈ సర్దుబాటు అవుతాయి నేను అనుకోవటం లేదు ఇంకా విడిపోతే కష్టాలు నష్టాలు చాలా ఉన్నాయి రివర్ వాటర్ డిస్ప్యూట్ చాలా పెద్ద డిస్ప్యూట్ రెండవది మన ప్రాంతంలో సపరేట్ క్యాపిటల్ కావాలంటే అది కూడా పెద్ద డిస్ప్యూట్ అవుతుంది ఎక్కడ పెట్టాలనే దాంట్లో పెద్ద మళ్ళీ తగాత వస్తాయి ఇక్కడ అందువల్ల నేను నేనేమంటున్నానంటే ఈ కష్టాలు నష్టాలు అన్నిటి వాళ్ళకి తీర్పు అభిప్రాయం మీరు మొన్న జరిగిన అఖిలపక్ష సమావేశానికి సీమాంధ్ర ప్రాంత ప్రతినిధిగా హాజరయ్యారు అసలు అందులో ఏం జరిగింది షిండే ఏం మాట్లాడారు మీరు గట్టిగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మాకు కావాలి అనేటువంటిది మీరు చెప్పారు అనేటువంటిది బయటకు వచ్చింది అదే సందర్భంలో సురేష్ రెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అనేటువంటి అసలు సమావేశంలో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం ఈ సమావేశం ద్వారా రాష్ట్ర విభజన అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది అనేట ఇప్పుడు ఒక మాట అండి సురేష్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతాల నుంచి ప్రతినిధి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించినంత నన్ను సెలెక్ట్ చేసినారు నేను అందరికి తెలిసిన విషయం నేను సమైక్యవాదిని అనే విషయం అంత పుట్టినోడు చిన్నోడు పెద్దోడికి అందరికీ మొదటి సమైక్యవాదిని స్టాంప్ ఒకటి కూడా దాని మీద సమైక్యవాదిని సమైక్యవాదిని అనుకున్న తర్వాత నన్ను సెలెక్ట్ చేసి మీరు పోయి చెప్పండి అంటే ఏం చెప్తానండి నేను సమక్యవాదాన్ని ఇస్తాను అదే కావాలని వ్యూహాత్మకంగా పంపించారు అందులో మాకేమో పైన ఇంపోజిషన్ ఏం లేదు మీ అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు స్వేచ్ఛగా మాట్లాడడం అదే కాంగ్రెస్ యొక్క డెమోక్రసీ కాంగ్రెస్ స్వేచ్ఛ ఏమిటంటే అభిప్రాయాలు చెప్పుకోకుండా ఇంపోజ్ చేసి మీరు ఇక్కడనే చెప్పాలా చెప్పకూడదు అనేటువంటి భావన ఉన్న పార్టీ మా పార్టీ కాదు అంటే మిమ్మల్ని ఏదో షిండే అంతా వద్దు పాత చరిత్ర అంతా వద్దు అని చెప్పారు ఏం లేదు అది జరిగిందే డెబ్బై నిమిషాలు మొత్తం జరిగింది ఒకటిన్నర గంట డెబ్బై నిమిషాలు అయిపోయింది దాంట్లో అవు అవునా కాదా ఎందుకు ఇవ్వాలా తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వకూడదు అనే వాదనలు రాలే సింపుల్ పాయింట్స్ సభక్యవాదమా విడిపోవాలా ఇదే పాయింట్ ప్రధాన అంశాలు జరిగినాయి నేను కూడా ఏం చేశానని నా వాదనకు బలంగా జవహర్లాల్ నెహ్రూ ఇచ్చినటువంటి బోధనలు ఇచ్చిన స్టేట్మెంటు నగర్లో ఇచ్చిన స్టేట్మెంటు అంటే ఇందిరాగాంధీ పార్లమెంట్లో చేసిన స్టేట్మెంట్లు అంతా కూడా నేను కాపీస్ అండ్ హ్యాండ్ ఓవర్ చేసి చెప్పాను దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చేయండి చెప్పాను తర్వాత కూడా మీటింగ్ అయిపోయిన దాకా నేను సీఎం సురేష్ వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా వివరంగా చెప్పడం జరిగింది కానీ ఇంకో మాట చెప్తున్నాను అది కెమెరాలో జరిగినటువంటి వ్యవహారం మీటింగ్ ఇన్ కెమెరా రికార్డ్ అయింది మొత్తం అంతే కదా మీటింగ్ అని కెమెరా అంటే రికార్డ్ కాదు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏం రికార్డ్ చేస్తారో ఏమీ తెలియదు కదా అదే అదే కాబట్టి టీవీలో రానీరు ప్రెస్ వాళ్ళు రానీరు అర్థం కాలే కాబట్టి బైకులు కూడా లేవు తమాషా అంటే మినిట్స్ మొత్తంగా రికార్డ్ చేసినటువంటి శాఖలా లేదా అయితే చేస్తారనుకుంటాను నా ఉద్దేశం వాళ్ళు ఉంటారు మనం కాదని మాట కానీ కొంతమంది ఏది చేస్తున్నారు మాది ఏది రికార్డు కాలేదు చేయలేదు వాళ్ళకి వాళ్ళు తప్పు ఆలోచన బట్ షుడ్ చే కూడా ఎప్పుడు రెండు రాష్ట్రాలు నేను అనుకూలమని చెప్పలే నేను క్లియర్గా చెప్తున్నాను అంటే కాంగ్రెస్ రెడ్డి స్టాండ్స్ ఫర్ టూ స్టేట్స్ అన్నాడు ఆయన బట్ నాట్ కాంగ్రెస్ కాంగ్రెస్ నెవర్ ఇట్ ఫర్ టూ స్టేట్స్ అందుకని నీకు మొన్న కూడా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పాడు నేను అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు అని మాట అన్నాడు కానీ మేము అన్నాను ఈ మాట ఆయన అనలేదు కాంట్రాక్ట్ చేశాడు మీకు గుర్తుంది లేదు ఇది వస్తుంది కాబట్టి అసలు రెండు రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నాడని స్టేట్మెంట్స్ వస్తేనే మాట్లాడినందుకు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో రూల్స్ ఆఫ్ చెప్పినాడు ఆయన నేను అటు లేదు ఇటు లేదు నేను భావాలు విన్నానని చెప్పాను కానీ అందువల్ల ఆయనకి ఎంట్రిబ్యూట్ చేయటం అనేది అంత ధర్మం కాదు అసలు రేపటి సమావేశమే జరగనేమో దీన్ని అడ్డుకుంటామని మీ ప్రాంత ఎంపీ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సారీ మీ పార్టీకి సంబంధించిన ఎంపీ యాస్కి కానీ ఇతర తెలంగాణ వాదులు కానీ చెప్తూ ఉన్నారు అసలు మాట్లాడితే ఆయన అజ్ఞానం ఇది భారతదేశంలో ఉన్నామండి భారతదేశంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో ఎవరైనా ఎక్కడైనా భావ స్వేచ్ఛ లేదు మనకు ఆ భావ స్వేచ్ఛ చెప్పుకోవడం తప్పు అంటే నీకు ఎవరు ఇచ్చారని స్వేచ్ఛ నీ ఇష్టం వచ్చి మాట్లాడటానికి సమైక్యవాద సమావేశం కానీ సమైక్యవాద సమావేశం ఇది క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇది హైదరాబాద్ నాకు నగరం అంటే ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది కాదు లేదా ఇంకో ప్రాంతానికి సంబంధించిన కాదు ఇది అయితే తక్కిన రాష్ట్రాలలో ఎవరిని వచ్చి వాళ్ళు ఏదైనా విషయాలు చెప్తే పెట్టుకోవడదు నువ్వు నువ్వెవరు చెప్పడానికి నువ్వు నీ భావం నువ్వు చెప్పుకోవాలి నీకు కావాలని తెలంగాణ కావాలని చెప్పుకో మేము అభ్యంతరం కాదు వాళ్ళని ఒకటి నీకటి ఇప్పుడు కూడా ఇతర ప్రాంతాల యొక్క భావాలని దెబ్బ కొట్టే విధంగా మాట్లాడద్దు అని చెప్తున్నాను నువ్వు కావాలని కోరుకునేదానికను ద్వేషించేదానికని చెప్పేదానికి చాలా తేడా ఉంది అట్లా అడ్డుకుంటాను చేస్తామని చింతామనే వాదన అంత సమంజసమైన వాదన కాదు పద్ధతి కాదు ఎవరైనా సరే మేము కూడా ఎవరిన మా ఏరియాలో మాట్లాడితే అడ్డుకుంటాం చేస్తాము చెందుతామంటే ఆంధ్రదేశంలో ఎక్కడైనా జరగచ్చు భారతదేశంలో ఎక్కడైనా జరగచ్చు మన భారతదేశంలో వాళ్ళు ఎవరు అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనకు ఆ స్వేచ్ఛ ఇట్స్ గ్యారెంటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న జాప్యం ఈ సమస్య పరిష్కారంలో జరుగుతున్న జాప్యం కానీ రెండు ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాన్ని తీవ్ర స్థాయికి అందుకని తొందరగా శాంతి భద్రత సమస్య వచ్చేటట్టు కనిపిస్తుంది అందుకని నేను ఏమంటున్నాను సార్ తొందరగా నెంబర్ వన్ దిస్ ఆర్ ఇప్పుడు తెలంగాణ ఇచ్చారని అనుకోండి మాట్లాడుకోవాలి కొంతమంది ఆంధ్ర ప్రాంతంలో ఒక యాజిటేషన్ కొంత వస్తుంది కొంతకాలం ఇది తెలంగాణ ఇవ్వలేదు అనుకోండి ఇక్కడ కొంత యాజిటేషన్ వస్తుంది కానీ ఒకటి ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వం అనేది శాశ్వతండి ఈ ఉద్యమాలు కానివ్వండి మనుషులు కానివ్వండి పార్టీలు కానివ్వండి అది శాశ్వతమైనవి కావు అందువల్ల ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని అనుకుంటున్నా పరిష్కారం చేస్తారు అది ప ఉద్యమాలు వచ్చినంత మాత్రాన ఉద్యమాలు భయపడి ప్రభుత్వాలు నడవడం అనేది అది జరిగేది కాదు అది మంచి పని కూడా కాదు అని కూడా మానవు అంటే ప్రజా ఉద్యమాన్ని ఏ విధంగా వ్యతిరేకించగలుగుతారు ప్రజా ఉద్యమం అంటే ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమం ఏది ప్రజా ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ నేను చెప్పే నేను అంటున్నాను తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారండి ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తుల వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి పరిమితమైన ఉద్యోగస్తుల నేను అడుగుతున్న ప్రశ్న అసలు అనే వాళ్ళు రాజకీయమైన ఉద్యమాల్లో పాల్గొనంటే ఎంతవరకు సమంజిస్తూ అనేది కూడా మీరు నేను అందరూ ఇగ్గులెనుకునే వాళ్ళు అందరం కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందంటున్నాను పాల్గొంటున్నారు పాలు అదే ఉద్యమం అందరూ లాయర్లు చెప్తారని మాట తన కార్మికులు పద్ధతి చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అంటే ఉద్యమాలు నడిపేటప్పుడు అక్కడ ఆ దృష్టిలో ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని నడుపుతున్నారు మాటలు మాట్లాడుతున్నారు చేస్తున్నారు కానీ ఒక్కరు మాత్రం గుడికి చెప్పాలి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల మంది ఉన్నారండి ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల్లో నేను అంటాను నాలుగు కోట్లు అంటున్నారు ఐదు కోట్లు అంటున్నారు నేను మూడు కోట్ల యాభై ఆరు లక్షలు ఇంక్లూడింగ్ హైదరాబాద్ సిటీ హైదరాబాద్లో తొంభై లక్షలు ఉన్నారు ఈ తొంభై లక్షల ప్రజానీకులు అంతా తెలంగాణ వాళ్ళేనండి అందరి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారా కాబట్టి అది దృష్టిలో పెట్టుకోడు మేము అవతల ఐదు కోట్ల ప్రజానీకం ఉన్నారు అందువల్ల ఏదో లెక్కలు చెప్పేసి మా నాలుగు కోట్ల నాలుగు కోట్ల ప్రజానీకం మొత్తం కూడా తెలంగాణ కావాలని కోరుకుంటున్నారని మాట మాట్లాడితే ఇవాళ నాలుగు కోట్లు అంటారు రేపు నాలుగు వందల కోట్లు అంటారు కాబట్టి దాని గురించి మనం లెక్కలు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నా ఇది ప్రజల ఉద్యమం ప్రజా ఉద్యమం కాదా అనే దానికి మనం లోతులో పోయి మనం మాట్లాడుతూ కూడా సమంజస్సు కాదని నా అభిప్రాయం ఏదేమైనా రాజకీయ నాయకులు నడుపుతున్నటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు తెలుపునే ఉద్యమాలన్నీ కూడా సమంజస్వా సమంజస్వా కాదని నిర్ణయం ఎవరు ఎలక్షన్లు ఎన్నికలు ఎన్నికలు వస్తాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బలం ఉందా లేకపోతే సమైక్యవాదానికి బలం ఉందనేది మొత్తం రాష్ట్రం మొత్తం ఏం చూడాలి కానీ ఇది ప్రత్యేకంగా తెలంగాణలో చూడటం సమంజసం కాదు అది కూడా తెలంగాణలో కూడా మన ఎన్నికలను లెక్కలో తీసుకున్న రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదికి ముందరినటువంటి విషయాలు సంఘటన తీసుకొని రెండు వేల తొమ్మిది తర్వాత రెండు ఎలక్షన్ రిజల్ట్స్ తీసుకుంటే తెలంగాణ వాదానికి బలం లేదని రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తారీఖు ముందు జరిగిన రుజువు అయినాయి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అది కూడా హైదరాబాద్ హైదరాబాద్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది స్థానాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది స్థానాలు ఉంటే ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో తెలు తెలుగుదేశం సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే టీఆర్ఎస్ ఒక సీటు గెలవలే తెలుగుదేశం ఒక ఏడు సీటు గెలిచిదా అది అది కూడా నేను ఆ రిజల్ట్స్ అంతా కూడా ఒక లోక్ సత్తా గెలిచినాడు మజ్లీస్కి ఏడు సీట్లు గెలిచినాడు తక్కువ కాంగ్రెస్ గెలిచింది కదా ఒక పక్క రాజశేఖర రెడ్డి సమైక్యవాది ఆయన ఈ రాష్ట్రానికి అడుపడుతుందని చెప్పినటువంటి వాదన కూడా దీని బట్టి అర్థమవుతుంది కదా రిజల్ట్స్ ఏమిటి ఎలక్టర్ హైదరాబాద్లో ఇరవై ఎనిమిది చూస్తున్నాం దీనికి ఉంటే ఏమో ఏమొచ్చిందండి వచ్చిందండి తెలంగాణలో బలంగా ఉండేడితే అడితే అందులో మున్సిపల్ ఎలక్షన్స్ పోటీ చేయలేదు కదా మన వాళ్ళు అందువల్ల ఎన్ని కూడా రిజల్ట్స్ మన దృష్టిలో పెట్టుకోకూడదు వాదన మన అనవసరం దాని గురించి మాట్లాడుకోవటం సమయక్య భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది